మోనగు జిల్లా ఏజెన్సీలో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. గుక్కెడు నీటి కోసం ఆదివాసీలు పడరాని పాటలు పడుతున్నారు. కిలోమీటర్ల మేర నడిచి వెళ్లి వాగు నీటిని తెచ్చుకుంటున్నారు. మోనగు జిల్లా సీతారాంపురంలో గిరిజనుల కష్టాలు అన్నీ నీకావు. గ్రామానికి రోడ్డు లేకపోగా కనీసం తాగేందుకు గుక్కెడు నీరు లేక అల్లాడిపోతున్నారు. గ్రామంలో మిషన్ భగీరథ పైప్లైన్ లేకపోగా ఉన్న బోర్లు పనిచేయడం లేదు. దీంతో గుక్కెడు నీటి కోసం గ్రామస్తులు తంటాలు పడుతున్నారు. వెంకటాపురం మండలంలోని గొల్లెగూడెం ఉప్పేడు గ్రామాలు తాగునీటి కోసం రోడ్డెక్కారు. ఇక కొద్ది రోజుల నుంచి మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆ రెండు గ్రామాల ప్రజలు వెంకటాపురం భద్రాచలం ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. తాగునీటి కష్టాలు తీర్చాలని డిమాండ్ చేశారు. ప్రతి ఆదివాసీ గూడానికి నీళ్లిచ్చామని ప్రభుత్వం చెబుతోంది. కానీ ప్రభుత్వం చెబుతున్న దానికి క్షేత్రస్థాయిలో వాస్తవ రూపానికి పొంతన లేదు. ఏజెన్సీలో ఇలాంటి గూడాలు పదుల సంఖ్యలో ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తాగునీటి సమస్యలు తీర్చాలని గిరిజనులు కోరుతున్నారు. చాలా ఇబ్బందులు అవుతా సార్. మాకు బాగు దూరం ఉన్నది, 2 కిలోమీటర్ దూరం ఉన్నది. 4 బాగు పోయి తేవాలంటే కష్టం అవుతుంది. ఎండకి ఎండ బాగా అవుతుంది. చాలా ఇబ్బంది అవుతుంది. కూలికి పోవాలా, నీళ్లు తేవాలా, ఎప్పుడు తేవాలా, ఇది అర్థం లేకుండా అవుతుంది. తాగటానికి నీళ్లు దొరకటం లేదు. మాకు సాయం చేస్తే బాగుంటుందని మాకు ఎంత ఆశపడుతున్నా సార్. మేము వాగునీలకు పోతాం సార్. వాగునీలకు పోతే 2 కిలోమీటర్ దూరం పోవాలి. 3-4 సార్లు పోతే మధ్యాహ్నం కూళ్ళకు పోయి వచ్చి వాగు పోతే 4 సార్లు తిరిగే వరకు పొద్దే పోతుంది సార్. 4 కావళ్ళు అంతమంది ఉన్న కాడ 4 కావళ్ళు నీళ్ళు తెస్తే అది ఏటు కాదు సార్. అంత దూరం నుంచి తేవాలంటే మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం. నీళ్ళ గురించే చక్కగా బాగా ఇబ్బంది పడుతున్నాం సార్. ఆ నీళ్ళు ఒకటి మాకు కొంచెం అధికారులు కొంచెం సాయం చేస్తే మాకు ఎంత మేలని మేము అనుకుంటున్నాం సార్.